హంసనాట్య మే ఇందోళ రాగాలు చిందేటి నీ వేళ చేశాను నీ జన్మకి చేరాను నీ దంతకి పగలంతా కాలేజీ చదువంటనే ఆ పైన ముద్దాడ పెదవంటనే పొద్దుకి మొదలెట్టు ఈ పాటని పొదరింటి గడపెక్కి వేటనే ప్రేమకే నా సాధనా తోడుకోరి నాలో ఇడు వెదించి కళ్యాణ ఘడియ వచ్చి కన్ను కొట్టాలి అందాక తమరి పిచ్చి కట్టి పెట్టాలి పద్దనకే వందనము ముద్దులకే ఈ దినము స్వాగతమా ప్రియ సంగమము ప్రేమంటే తొలి వయసు పేరంటము సయ్యంటే సంసార సంగీతము నువ్వంటే మనసున్న మాణిక్యము నీ నవ్వే వయ్యారి వైఢూర్యము ఏనాడి ప్రేమ కథ కంచికి చేరు ఈలోగా కాదనక కౌగిలి చేరు స్వాగతమా ప్రియ సంగమము అమ్మాయి అందాలకి ఉజ్జాయి పరువ ఇన్నాళ్ళకి నీ మట్టిపురలో ఎంత మంచి ఐడియా తట్టిందిరా సక్సెస్ రా నా లవ్ సక్సెస్ తొందరగా వచ్చేసేవే వస్తాను మనసు విప్పి ఏదో చెప్పాలని ఆరాటపడుతున్నాను కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు వెళ్ళి అర్థమయ్యేటట్టు ఆ పద్మతో చెప్పండి నిన్ను మొన్నటి దాకా సర్వస్వం నువ్వేనని దాని కొంగు పట్టుకు తిరిగారుగా మట్టి పెడత లాంటి పద్మకి నీకు పోలిక అయినా పద్మ కూడా మనకెందుకు జానకి నిన్ను మనసారా ఇదే మాట దాంతో ఇప్పటికి ఎన్నిసార్లు అన్నారు నో జానకి నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు జన్మ జన్మలకి నిన్నే నా జీవిత భాగస్వామిగా ప్రేమిస్తున్నాను అనగానే నమ్మి మీ వెంట పడ్డానికి నేను పద్మను కాదు ప్లీజ్ జానకి నా మాట విను మర్యాదగా అడ్డు తప్పుకోండి తప్పుకోనా ఈ దీనుని కరుణించేంత వరకు నా ప్రేమను అంగీకరించేంత వరకు నిన్ను వదిలిపెట్టను ఐ లవ్ యూ జానకి ఐ లవ్ యూ సో మచ్ ఓం గణానాహం స్వా గణపతి గంహదామహే కథ
పింక వేదావశ్రవస్తమం జయస్వరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వరా శృణ్వన్నోజభిక్షేద సాదనం ఓం శ్రీ మహాగణపతే నమ అయ్యా అక్షంతలు వేయండి ఓం శుభకాజర ఓం ఏకదంతాజర నమస్కారం చేయండి మా వాడు మూడు ముళ్ళు వేయగానే నాలుగు అక్షంతలు తల్లి కుటుంబ సమేతంగా విందు భోజనాలు మిక్కి బస్ ఎక్కి తెచ్చేయండి. హలో హలో జీలకర్ర బెల్లం పెట్టండి. ఓం ధ్రువంతే ధ్రువంతే బృహస్పతి నేను కొట్టింది మీరు నా జోలికి వచ్చినందుకు కాదండి. ఏ పిల్లతో పడితే ఆ పిల్లతో కుప్పు కంతులు వేసినందుకు కోపం వచ్చి కొట్టాను. అప్పటికింకా నీ మగుని కాలేదుగా. అయినా నేను ఎవరితో తిరిగితే నీకెందుకు కోపం? తనకి ఇష్టమైన మగవాడు మరో ఆడదానితో తిరిగితే ఆ ఆడదానికి కలిగే అందమైన అసూయ వల్ల కోపం వచ్చింది. అసూయ ఏమిటి, అందంగా ఉండడం ఏమిటి? నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి బొడ్రేం బద్దలు కొట్టుకోకండి. ముందు ఈ పాలు తాగండి. పచ్చి ఆదువైన తాగుతాను గానీ ఈ పాలు మాత్రం తాగను. నాకు వాటిని చూస్తే కడుపులో తిప్పుతుంది. పోనీ జాంగ్రీ తినండి. నేను జాంగ్రీ తిన్నా, మైసూర్ పాకెట్ తింటాను. సరిపోయింది. ఇదేం బాగలేదు. ఏమిటి మైసూర్ పాక? కాదు, మన పెళ్లి జరిగిన పద్ధతి అది ఉంటండి. చక్కగా పెద్ద పందిట్లో అందమైన మండపంలో పురోహితుడు పది మంది పెద్దలు ఉండగా పద్ధతిగానే జరిగిందే. ఒకవేళ పురోహితుడు మంత్రాలు ఏమైనా తప్పు చదివాడా? నేనేం మాజీ పురోహితున్నా మంత్రాల్లో తప్పప్పుడు తెలుసుకోవడానికి? నేననేది ఇలా పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి హఠాత్తుగా చేసుకోవడం బాగలేదంటున్నాను. మనకు జరిగింది పెళ్లే కాదంటాను. మరి పెళ్ళని దేన్నంటారు? చక్కగా ప్రేమించుకుని లెటర్స్ రాసుకుని రొమాన్స్ నడిపి ప్రేమలోని థ్రిల్ అనుభవించి అప్పుడు చేసుకునేది పెళ్లి. సరేలేండి, ఎలాగో జరిగిపోయింది కదా, ఈ జన్మకి పెళ్లితో సరిపెట్టుకోండి. వచ్చే జన్మలో మీరు చెప్పిన టైప్ లోనే చేసుకోగడా. ఏంటిది, పురుకేసి బలి పాకినట్టు మెల్లిగా పాకుతున్నాం? అలాగో, వచ్చే జన్మ లేదు, పై జన్మ లేదు, ఈ జన్మలోనే మనం కొంతకాలం పెళ్లి కానట్టే ఉండి ప్రేమించుకుని మొగుడు పెళ్ళాలవుదాం. ఎలా ఉంది ఐడియా? ఎవరైనా వింటే మిమ్మల్ని పిచ్చి ఆసుపత్రిలో చేర్చేటట్టుంది. అయినా ఇప్పుడు ఇలాంటి బోడేరియాలు వేసే బదులు పెళ్లికి ముందు బుద్ధిగా ప్రేమించవచ్చుగా. అప్పుడు నాకు ప్రేమలో గొప్పతనం తెలియలేదు. తెలిసాక తీరిగ్గా ప్రేమిద్దాం అనుకుంటే అర్జెంటుగా పెళ్లి చేశారు. కాబట్టి మనం దూరంగా ఉంటూ సంబంధం లేని వాళ్ళలాగా ప్రేమించుకోవడం మొదలుపెట్టి. అసలు మీకేదో అయినట్టుంది, ఉండని చెప్తాను. ఏమిటిది, తాతయ్య మావయ్య అని నన్ను భయపెడదాం అనుకుంటున్నావా? నేను చెప్పిన ఐడియా ఎవరికైనా చెప్పావు? నేను రేపు పొద్దున్నే కాఫీ టిఫిన్ అయ్యాక ఊరి చివరి చెరువులో దూకి హరి అంటాను. ఏ విషయమో ఆలోచించుకుని రేపు రాత్రికి నీ అభిప్రాయం ఏంటో చెప్పు. ఇదేమిటండి ఇప్పటికి ఇంతే? ఆ పాలు తాగేసి పడుకు. మీరు చెప్పిన ప్రపోజల్ గురించి పొద్దు నుంచి ఆలోచించాను. ఆలోచించావా? అయితే నీకు ఐడియా
అతి గొప్పది అద్భుతమైనది అనిపిస్తుండాలి అవునా కాదు మీ ఐడియా అతి మూర్ఖంగా పోలీస్ని పరాకాష్ఠగా అనిపించింది అయినా మీరు